చాలా బాగుంది. యా. హైదరాబాద్ అంటే జనరల్ గా చాలా కాస్ట్ అనుకుంటారు కదా. వెరీ గుడ్. చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ ఆన్ లోనే ఉంచండి. యా. ఓకేనా? ష్యూర్. ప్రియా? ఆ? ప్రియా. ఇక్కడ ఉన్నాను. ఏంటి మధ్యాహ్నం భోంచేలేదా? భోంచేశాను. మరి బాక్స్ లో మెయిల్స్ అలాగే ఉంది. ఆఫీస్ లో డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉన్నాను. సరే వెళ్ళి స్నానం చేసి వస్తే భోంచేద్దాం. నా కాకలిగా లేదు. ఆఫీస్ లోనే డెలిగేట్స్ తో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఏంటి రోజు కొత్తగా? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే. ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వని వాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షను? నీ ఫీలింగ్స్ ఇదా కారణం. బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రింద ఏం చేస్తున్నావు? అబ్బా ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. నువ్వు వెళ్ళు. మధ్యలో నేనెందుకు లేండి? మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. హలో. చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పని ఉంది అంజలి. వదిలే, నాకు ఎదురు చెప్తే ఇష్టం ఉండదు. అది కాదు. అది కాదు, ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, నీకేం మాట్లాడద్దు. ఏమైనా పనులు ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్ కెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదేలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? పుట్టమ్మాయి. అదేలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 ఇయర్ నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు.
థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు, అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం, నువ్వే ఇల్లు దాటరా. నో, నేను రాను, రాలేను. ఇది నా అడ్రస్, నువ్వు మా ఇంటికి రా. నేను రాను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే. ఓకే, బాయ్. Personal bathroom.